అనంత టీడీపీలో వింత పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఓ ప్రముఖ నేత వారసుడు టార్గెట్ చేయడంపై చర్చ మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆ యువనేత ఉద్దేశమేంటి? ఆయనపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసే వరకు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన జేసీ కుటుంబం 2014లో టీడీపీలోకి వలస వచ్చింది. ఇన్నాళ్లు తాడిపత్రికే పరిమితమైన కుటుంబం క్రమంగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతోంది. జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత తాడిపత్రి సహా ఇతర నియోజకవర్గాల్లో కూడా తమకంటూ వర్గాలు తయారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తామే తెర వెనకుండి చక్రం తిప్పాలనుకుంటున్న జేసీ బ్రదర్స్ వారసుని రంగంలోకి దింపుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వారసుడు పవన్ ఎంపీగా బరిలో నిలవనున్నారు. ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అవుతున్నారు. జేసీ బ్రదర్స్ ఆలోచనకి అనుగుణంగా వారసులు కూడా సిట్టింగులకు కాదని సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని సొంత వర్గాలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనంతపురం, గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో జేసీ పవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి వారి వ్యతిరేకులతో పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గం సిట్టింగ్లను మార్చాలనే ప్రతిపాదనను జేసీ కుటుంబం సీఎం చంద్రబాబు ముందు పెట్టినట్టు తెలుస్తోంది. జేసీ గతంలో అలకవహించి రాజీనామా చేస్తానడం వెనక్కి కూడా సిట్టింగ్ల మార్పు డిమాండ్ ఉందని చెప్తున్నారు. దీంతో జేసీ కుటుంబం తీరుకు వ్యతిరేకంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. జేసీ పవన్ తీరుపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించిన జేసీ పవన్ ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకగా ముద్రపడ్డ మల్లికార్జున్, వైటి రమేష్, పురుషోత్తం వంటి వారితో గ్రూప్ తయారు చేశారు. అటు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి జేసీ పవన్ కు మధ్య వారు మరింత ముదిరింది. పవన్ ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమానికి చౌదరి హాజరు కాలేదు. పైగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జయరామ్ నాయుడిని జేసీ పవన్ ప్రోత్సహిస్తున్నారు. ఇక గుంతకల్ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కూడా ఇప్పటి వరకు పవన్ కుమార్ రెడ్డితో ఎక్కడా వేదిక పంచుకోలేదు. మధుసూదన్ గుప్తాకి టీడీపీ టికెట్ ఇప్పించేందుకు జేసీ కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీడీపీలో చేరకుండానే గుప్తా అనంతలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు. ఇది ఎమ్మెల్యే మధువర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాయదుర్గంలో మంత్రి కాలో శ్రీనివాసులు, జేసీ కుటుంబానికి మధ్య గ్యాప్ పెరిగింది. దీపక్ రెడ్డి మంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి జేసీ అండదండలున్నాయి. సింగనమల నియోజకవర్గంలోనూ యామినీ బాలకు కాకుండా కొత్త వారికి టికెట్లివ్వాలని అధినేత వద్ద జేసీ కుటుంబం ప్రతిపాదనలు పెట్టింది. 2-3 పేర్లు సూచించినట్టు తెలుస్తోంది. మొత్తానికి 5 నియోజకవర్గాల పరిధిలో జేసీ వైఖరిపై ప్రజాప్రతినిధులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధినేత వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.